హాయ్ గైస్ నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ టోటల్ న్యూస్ అనాలిసిస్ అంటే ఈరోజు మొత్తం టోటల్ అన్ని పేపర్లో ఉన్నటువంటి న్యూస్ అనాలిసిస్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు ఫైనాన్షియల్ హెల్ప్ బై ఐఐబి టు ఇండియా సో ఈ యొక్క మన భారతదేశానికి కోవిడ్ నైన్టీన్ కారణంగా ఏర్పడినటువంటి ఎకనామిక్ క్రైసిస్ ఏదైతే ఉందో లేకపోతే ఈ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడడానికి సంబంధించిన ఏదైతే అంశానికి సంబంధించి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐఐబి అనే బ్యాంక్ అనేది మన భారతదేశానికి కొంత ఫండ్ అనేది రిలీజ్ చేసిందనమాట మన భారతదేశం సంబంధించి ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది ఒకసారి ఈ ఆర్టికల్ చూద్దాం వై ఈ న్యూస్ రీసెంట్లీ ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐఐబి హ్యాస్ అప్రూవ్డ్ యూఎస్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ ఫర్ అ కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ బై ఇండియా అంటే వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అనే అమౌంట్ అనేది యుఎస్ డాలర్స్ అనేవి మనకు ఈ కోవిడ్ నైన్టీన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు అందజేశారనమాట ద ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ ఇండియా టు రెస్పాండ్ ద టు ద కోవిడ్ నైన్టీన్ పెండమిక్ అండ్ స్ట్రెంగ్ధెన్ ఇట్స్ అ పబ్లిక్ హెల్త్ ప్రిపేర్డ్నెస్ అంటే దీన్ని బట్టి ఏంటి అంటే కోవిడ్ నైన్టీన్ యొక్క అంటే ఎలా ఈ ప్రజలు అనేవాళ్ళు ఎలా ప్రిపేర్డ్నెస్గా ఉండాలా ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇంకా బలోపేతంగా ఉండడం కోసం వీళ్ళు వీళ్ళు సహాయం చేశారనమాట సో దీంట్లో ముఖ్యమైనటువంటి ఎయిమ్స్ ఏంటో చూద్దాం ద ప్రాజెక్ట్ ఇంటెండెడ్ టు స్లో డౌన్ అండ్ లిమిట్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ ఇన్ ఇండియా ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రకారం ఏంటంటే ఈ కోవిడ్ నైంటీన్ యొక్క స్ప్రెడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని స్లో చేయడం కానీ లేకపోతే దాన్ని పరిమితులు ఏర్పాటు చేయడం దాన్ని అంటే వ్యాధి అంటువ్యాధిగా మారకుండా చూడటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇట్ ఇంక్లూడ్ అండ్ ఇమీడియేట్ సపోర్ట్ ఫర్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిసీజ్ డిటెక్షన్ కెపాసిటీస్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ అండ్ మెడిసిన్ అమౌంట్ అదర్స్ అంటే దీంతో పాటు ఇంకా పాటు రెస్పాన్స్గా ఏంటంటే ఈ డిసీజ్కి సంబంధించి డిటెక్షన్ కెపాసిటీస్ అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి అనుకునే విధానాల కెపాసిటీస్ పెంచడం ఒకటి తర్వాత ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ అంటే ఈ వెంటిలేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకోవటం తర్వాత వీటికి సంబంధించి మందులు కూడా తొందర అవైలబుల్గా ఉండే విధంగా అంటే రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి అంటే సన్నద్ధులై ఉండడం కోసం ఈ యొక్క చర్యలు అనమాట ఈ వ్యాధిని అరికట్టడం దాంతోపాటు రాబోయే వ్యాధులకు కూడా వ్యతిరేకంగా పోరాడడం కోసం వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారన్నమాట ఆ ప్రాజెక్ట్ also strives to strengthen india's integrated disease surveillance program idsp and capacity to effectively manage future disease outbreaks అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే దేని బలోపేతం చేస్తుంది అంటే ఇంటిగ్రేటెడ్ సివి డిసీజ్ ఆ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనమాట ఐడిఎస్పి అనే దానికి సంబంధించి ఇది బలోపేతం చేయడానికి ఇంకా ఏంటి మన ఏదైనా ఒక ఫ్యూచర్లో డిసీజ్ అవుట్ బ్రేక్ అయినప్పుడు దానికి ఎదురుగా మేనేజ్ చేయడానికి దాన్ని ఎదుర్కోవడానికి సరిగా మన భారతదేశాన్ని సన్నద్ధం అవ్వాలన్నమాట ఈ యొక్క ఐడిఎస్పి ప్రకారం ఇట్ ఆల్సో ఎయిమ్ టు డెవలప్ కెపాసిటీ అండ్ ఆ సిస్టమ్ టు డిటెక్ట్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎమర్జింగ్ జూనిసెస్ అండ్ అప్గ్రేడ్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ ఫర్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ అంటే దీంతో పాటు ఏంటి అంటే కొత్త కొత్త వైరస్లు కనుక్కోవడానికి కానీ లేదా వాటిని డయాగ్నోసైజ్ చేయడానికి కానీ ఆ ల్యాబొరేటరీస్లో టెస్టులు చేయడానికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి సంబంధించిన యొక్క కెపాసిటీని పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట యాజ్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ న్యూ ఇన్ఫెక్షన్ డిసీజెస్ బిగెన్ విత్ హ్యూమన్ టు యానిమల్ కాంటాక్ట్స్ అంటే మా సాధ సర్వసాధారణంగా ఈ యొక్క అంటువ్యాధులు అనేవి సాధారణంగా హ్యూమన్కి యొక్క జంతువులకి మధ్య ఉన్న యానిమల్ కాంటాక్ట్ వల్ల మాత్రమే వస్తాయని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట నెక్స్ట్ మనం ఈ యొక్క దీంట్లో ముఖ్యంగా ఇంకా నెక్స్ట్ మనం దేని గురించి తెలుసుకోవాలంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి మనం తెలుసుకోవాలి ఈ బ్యాంక్ అనేది అసలు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది దీన్ని ఎప్పుడు స్థాపించారు అనేది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ద ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి Is a multilateral development bank with, with a mission to improve social and economic outcomes in Asia. అంటే ఈ యొక్క ఆసియాలోనే ఈ యొక్క ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది అంటే మల్టీ ల్యాటర్ రకరకాలుగా డెవలప్ అయినటువంటి అన్ని అంశాల్లో అంటే మల్టీ ల్యాటర్ అనమాట ఒకటి కాదు విభిన్నమైన అంశాల్లో ఉన్న ఈ యొక్క బ్యాంక్ అనేది డెవలప్ అయ్యిందనమాట ఇక్కడ సోషల్గా సామాజిక పరంగా ఆర్థిక పరంగా ఈ యొక్క ఆసియాని ఆదుకోవడం కోసం మంచి అంటే వాటికి అభివృద్ధిని చేయడం కోసం ఆసియా ఖండాన్ని ఏర్పరచు చేసిన బ్యాంక్ అనమాట ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఏఐఐబి Articles of Agreement entered into force December 25, 2015, which is a multilateral treaty. The parties 57 founding members to agreement comprises the membership of the bank. అంటే ఈ యొక్క ఏఐబి అనేది ఈ యొక్క బ్యాంక్ అనేది ఎలా వచ్చిందంటే ఈ ఆర్టికల్స్ అగ్రిమెంట్ ద్వారా అంటే డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పదిహేనున యొక్క ఆర్గ్యుమెంట్ వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఏంటి అంటే ఇది మల్టీ ల్యాటరల్ ట్రీటీ అని ఒక ఒప్పందం లాగా దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారన్నమాట దీంట్లో మొత్తం యాభై ఏడుమో ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా ఒక అగ్రిమెంట్ రూపంలో ఈ బ్యాంక్ అనేది ఏర్పాటు చేశారన్నమాట ఇట్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ బీజింగ్ అండ్ బిగాన్ ఇట్స్ ఆపరేషన్ ఇన్ జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్ దీని హెక్టర్ క్వార్టర్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే బీజింగ్ అంటే చైనాలోని బీజింగ్లో దీన్ని ఏర్పాటు చేసి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి దీని యొక్క ఆపరేషన్ అంటే దీని యొక్క కార్యకలాపాలను మొదలుపెట్టారనమాట ఇండియా జాయిండ్ ఏఐఐబి ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ యాజ్ ఏ రీజనల్ మెంబర్ ఆఫ్ ద బ్యాంక్ సో రెండు వేల పదహారులో మన భారతదేశం ఏఐఐబి యొక్క మెంబర్గా జాయిన్ అయిందన్నమాట ఎలాగా యొక్క ప్రాదేశిక మెంబర్ అనమాట రీజనల్ అంటే ఇప్పుడు ఆసియా ఖండంలోని మన భాగం కాబట్టి రీజనల్ మెంబర్గా మనం ఆ బ్యాంకులో జాయిన్ అయ్యాం ద మెంబర్స్ ఆఫ్ ద బ్యాంక్ హ్యావ్ నౌ గ్రోన్ టు వన్ నాట్ టూ అప్రూవ్డ్ మెంబర్ వరల్డ్ వైడ్ ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీంట్లో అంటే ఆమోదం పొందిన యొక్క దేశాలు ఎన్నున్నాయంటే నూట రెండు దేశాలు ఉన్నాయన్నమాట

దట్ ఆ ఓవర్ టైమ్ విల్ ఇంపాక్ట్ ద లైఫ్స్ ఆఫ్ బిలియన్ అండ్ బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ అంటే ఇది ఏంటి అంటే ఈ యొక్క ఆసియాలోనే కాకుండా ఆసియా ఖండంలోనే కాకుండా ఆసియా ఖండం బయట కూడా ఏవైతే ప్రజలు ఎవరైతే వాళ్ళ కనెక్ట్ కనెక్షన్లో ఉంటారో లేకపోతే సర్వీస్లో కానీ మార్కెట్స్లో కానీ ఇలా ఇటువంటి దాంట్లో అయినా సరే ఇక ఇంపాక్ట్ దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ యొక్క అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క జీవితాలని కాపాడి వాళ్ళకి మంచి ఫ్యూచర్ని ఏర్పాటు చేయడమే ఈ యొక్క బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అబాలిషన్ ఆఫ్ పోస్ట్ ఇన్ ఎంఈఎస్ అంటే ఈ యొక్క ఎంఈఎస్ పోస్ట్ అనే దాన్ని దీన్ని రద్దు చేశారనమాట ఎంఈఎస్ పోస్ట్ అంటే ఏంటంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అనమాట రీసెంట్లీ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ ఫర్ ద అబాల్యూషన్ ఆఫ్ అవల్యుషన్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే మన భారతదేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి యొక్క రాజ్నాథ్ సింగ్ ఏం చేశాడు అంటే ఆయన ఒక ప్రపోజల్ మీద అప్రూవల్ ఇచ్చాడనమాట దాని ఆమోదం తెలిపాడు అనమాట దీనికి ఎవరైతే ఈ యొక్క మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్ట్ అన్నింటి రద్దు చేయాలని చెప్పేసి ఆయన ఒక ప్రపోజల్ అనేది దానికి అప్రూవల్ ఇచ్చాడనమాటో ఆమోదం అనేది తెలిపాడు అనమాట దిస్ మూవ్ ఈజ్ ఇన్ లైన్స్ విత్ ద రికమెండేషన్ ఆఫ్ ద లెఫ్టినెంట్ జనరల్ డిబి సకత్కర్ రిటైర్డ్ అంటే ఈయన రిటైర్డ్ యొక్క లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి డిబి సఖత్కర్ అనే ఒక కమిటీ ఇచ్చిన అంటే ఆ యొక్క రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క చర్య తీసుకున్నాను అనమాట ఎంఈఎస్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఫర్ ద ఆర్మ్ ఫోర్సెస్ అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఈ ఎంఈఎస్ అనేది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనమాట అంటే ఈ యొక్క మౌలిక సదుపాయాన్ని ఏర్పాటు చేసే ఒక ఏజెన్సీ అనమాట దేనికి ఎవరికి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు అంటే మౌలిక సదుపాయాలు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం అంటే వాళ్ళు ఉండడానికి సంబంధించి లేకపోతే వాళ్ళకి ఆయుధాలకు సంబంధించి కావచ్చు ఆహారానికి సంబంధించి ఏదైనా కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట కీ పాయింట్స్ ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ది స్టెప్ ఆఫ్ అమ్ అబాలిషన్ ఆఫ్ అరౌండ్ నైన్ థౌజండ్ పోస్ట్ ఆఫ్ బేసిక్ అండ్ ఇండస్ట్రియల్ స్టాఫ్ విల లీడ్ టు సిగ్నిఫెంట్ సేవింగ్స్ అంటే దీనివల్ల ఏంటి అంటే మనకు ఉన్న రిసోర్సెస్ని మనం మాక్సిమం యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒక తొమ్మిది వేల పోస్ట్ అనేవి మనం ఈ యొక్క పోస్టులో తీసేయటం వల్ల దాదాపు చాలా వరకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది వాళ్ళకి ఇచ్చే జీతపత్యాలు కానీ వాళ్ళ మెయింటైన్ ఛార్జెస్ అన్నీ కూడా మిగిలిపోతాయి అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ లీవ్స్ వెరీ లిటిల్ మనీ ఫర్ యాక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎక్కువగా కూడా ఈ యొక్క బడ్జెట్లో ఈ యొక్క మిలిటరీ కేటాయించిన డబ్బుల్లో డెబ్బై శాతం డబ్బులు అనేవి ఎప్పుడు కూడా దేనికిపోతాయి అంటే ఈ శాలరీస్కి వాళ్ళకి అలవెన్సెస్కి ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొన్ని ఏంటంటే ఉపశమనాలు ఇస్తారనమాట కొనేటప్పుడు మనం వాళ్ళు తీసుకునే వస్తువుల మీద కొన్ని రాయితీలు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట వాటికే ఖర్చు అవుతున్నాయి అనమాట సో ఈ యొక్క యాక్చువల్ మనీ మిగిలితా అంతా కూడా ఈ యొక్క అంటే దానికి పోంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పో దానికి పోంగా శాలరీస్ పోంగా మిగిలిన డబ్బులు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు డెవలప్మెంట్ మాత్రం ఖర్చు పెడతానమాట రీస్ట్రక్చరింగ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అంటే ఈ యొక్క వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ ఏంటి పూర్తిగా ఆ యొక్క పార్టీ డన్గా ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగి వాళ్ళు కొత్త విధానం అయితే తీసుకొస్తారనమాట దీంట్లో ఈ యొక్క ఎంఈఏఎస్లో ఎఫిషియెంట్ అండ్ లీనం వర్క్ ఫోర్స్ అంటే తక్కువ మొత్తంలో ఎక్కువగా పనిచేసే వాళ్ళ విధంగా చూడాలన్నమాట ఈ యొక్క అంటే ఉన్న వాళ్ళను ఎక్కువగా యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని వాళ్ళ చేత ఎక్కువ పనులు చేయించడానికి ఉపయోగపడే విధంగా అనమాట ప్రొజెక్టెడ్ సేవింగ్స్ అమ్ ద రికమెండేషన్స్ కెన్ సేవ్ అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఇంప్లిమెంటెడ్ ఓవర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రాబోయే ఐ ఐదు ఏళ్ళలో కనుక ఈ యొక్క విధానాన్ని మనం అవలంబిస్తే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల కోట్ల అనేది ఈ యొక్క డెఫెన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్గా అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఈ యొక్క ఖర్చులో మనకు ఆదాయం అనేది మిగిలిపోద్ది అన్నమాట అకా అంటూ స్టాక్ హల్మ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐపిఆర్ఐ ఇండియా వాజ్ ద అమాంగ్ ద టాప్ త్రీ మిల్ టాప్ టాప్ త్రీ టాప్ మిలిటరీ స్పెండర్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆఫ్టర్ ద యుఎస్ అండ్ చైనా మనం ఆల్రెడీ ఈ యొక్క ఆఫ్ చైనా తర్వాత యూఎస్ తర్వాత మన భారతదేశాన్ని మిలిటరీ మిలిటరీకి సంబంధించి ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసే దేశంగా టాప్ త్రీ పొజిషన్లో మనకు ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం మంది థర్డ్ ఫోర్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఇప్పుడు థర్డ్ ప్లేస్లోకి మంది షిఫ్ట్ అయిందని కూడా మనం చెప్పుకున్నాం ఈ యొక్క నెక్స్ట్ ఈ యొక్క కమిటీ ఈ యొక్క శకత్కర్ కమిటీ అనేది ఎంతమంది మెంబర్స్ ఉంటారు లెవెన్ మెంబర్స్ మెంబర్స్ ఉంటారు దాంట్లో ఎవరు ఉంటారు ఈస్ట్ వైల్డ్ డిఫెన్స్ మినిస్టర్ మిడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనమాట అంటే ఈ యొక్క దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే డిఫెన్స్ మినిస్టర్ రెండు వేల పదహారులో దీన్ని ఏర్పాటు చేశారు దీంట్లో మొత్తం పదకొండు మెంబర్ల కమిటీ అనమాట ఇట్ వాజ్ హెడ్డెడ్ బై లెఫ్టినెంట్ జనరల్ డిబి శకత్కర్ ఈ యొక్క రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి డిబి శకత్కర్ అనే ఆయన ఆయన ఈ యొక్క దానికి బాడీకి అంటే హెడ్ అనమాట ఇట్ హ్యాడ్ మ్యాండేటెడ్ టు సజెస్ట్ మెజర్స్ టు ఎన్హాన్స్ కంబ్యాడ్ కెపాసి క్యాపబిలిటీ అండ్ అ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఈ యొక్క వీళ్ళ యొక్క ఏంటి విధి ఏంటి అంటే వీళ్ళకి విధి కానీ ఆదేశించబడిన అంశం ఏంటి అంటే ఈ యొక్క క్యాపబిలిటీస్ని పెంచే విధంగా దాన్ని పెంచుతూ ఏంటి ఈ యొక్క డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు ఇట్స్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే ఈ యొక్క ఈ యొక్క రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు అంటే డిసెంబర్ రెండు వేల పదహారు అంటే రెండు వేల పదహారు మధ్య సంవత్సరం మధ్యలో ఈ యొక్క ఏది కమిటీ స్టార్ట్ అయితే రెండు వేల పదహారు డిసెంబర్కి దీనిలో రిటైర్మెంట్ అంటే దాని యొక్క రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారన్నమాట రికమెండేషన్స్ ఇట్ మేడ్ అబౌట్ నైంటీ నైన్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఆప్టమైజింగ్ ద డిఫెన్స్ బడ్జెట్ టు ద నీడ్ ఫర్ ఏ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఇప్పుడు ఒక ఈ యొక్క బడ్జెట్ అనేది అంటే తొంభై తొమ్మిది రికమెండేషన్స్ అనేవి జరిగింది అన్నమాట దాని ప్రకారం ఏంటంటే ఈ తొంభై తొమ్మిది రికమెండేషన్స్ ప్రకారం ఆ డిఫెన్స్ స్టాఫ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ బడ్జెట్ అనేది తగ్గించడానికి వీళ్ళు చాలా వరకు చర్యలు తీసుకున్నారు అనమాట ఆఫ్ దీసా ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ రికమెండేషన్స్ పర్టైనింగ్ టు ద ఆర్మీ వర్ అప్రూవ్డ్ ఇన్ ఆగస్ట్ థౌసండ్ సెవెంటీన్ దీనికి తొంభై తొమ్మిది రికమెండేషన్లో అరవై ఐదు రికమెండేషన్లు అనేవి ఆర్మీకి సంబంధించిన రికమెండేషన్స్ అనేవి కూడా వీళ్ళు ఒప్పుకున్నారన్నమాట ఆమోదం తెలిపారు దీనికి సంబంధించి ఇవి దీంట్లో ఉన్నటువంటిది ఈ యొక్క ఆర్మీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కానీ ఇవి ఈ యొక్క నెక్స్ట్ ఏవైతే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడో సార్ చూడండి నెక్స్ట్ లోకట్స్ అపియర్డ్ ఎర్లీ ఇన్ రాజస్థాన్ ఈ లోకట్స్ అంటే ఏంటంటే మిడతలు అంటాం అనమాట మనం ఈ గ్రాస్ ఫుడ్స్ అంటే గ్రాస్ హోపర్స్ అంటాం కదా ఈ యొక్క అంటే ఒక పురుగులు లాంటివి అనమాట ఇవి అంటే ఒక కీటకాలు లాంటివి కావచ్చు పురుగులు లాంటివి అనమాట ఇవి ఎక్కువగా పంటను తినేస్తాయి అనమాట మనం మిడతల అంటాం మనం తెలుగులో చెప్పాలంటే రీసెంట్లీ సైంటిస్ట్ ఎట్ ద లోకస్టమ్ వార్నింగ్ ఆర్గనైజేషన్ అబ్జర్వ్ గ్రూప్ ఆఫ్ డిజర్ట్ లోకర్స్ ఎట్ శ్రీ గంగానగర్ అండ్ జైసల్మీర్ డిస్టిక్స్ ఆఫ్ రాజస్థాన్ అంటే వీళ్ళు రాజస్థాన్కి సంబంధించినటువంటి శ్రీ గంగానగర్ డిస్టిక్ తర్వాత జైసల్మీర్ అనే డిస్టిక్ రాష్ట్రాల జిల్లాలలో వీళ్ళు లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క డిజర్ట్ లోకస్ అంటే ఈ యొక్క అంటే అరే ఎడారి ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ మెడతలు అనేవి వీళ్ళు చూశారనమాట దిస్ హ్యాస్ అ రైజ్ ద అలారం బెల్ ఫర్ ద అథారిటీస్ యాజ్ దే కాజ్ huge damage to the growing Rabi crops along western Rajasthan and parts of northern Gujarat during December 2019 January 2020 అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క మిడతలు చూడగానే వీళ్ళు ఒకసారిగా భయాందోళనకు గురయ్యారనమాట ఎందుకని ఈ యొక్క రవి సీజన్లో రాబోయే రవి సీజన్లో రాజస్థాన్లో కానీ నార్త్ గుజరాత్లో కానీ ఈ యొక్క డిసెంబర్లో ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో తర్వాత రెండు వేల ఇరవై జనవరిలో ఈ యొక్క చాలా వరకు పంట నష్టాన్ని కలిగించినాయి అనమాట ద డిజర్ట్ లో కష్టం చిస్టో సిర్కా క్రాకేరియా అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట ఈజ్ ఏ షార్ట్ హానడం గ్రాస్ హోపర్ అంటే ఇది చిన్న కొమ్ములు కలిగినటువంటి ఇది ఒక గ్రాస్ ఓపర్ అనమాట అంటే గడ్డిలో పెరిగే క్రీమ్ అవచ్చు మెడతా అంటాను దీన్ని ది ఈజ్ అ వింగ్డ్ ఇన్సెక్ట్స్ డిఫర్ ఫ్రమ్ నార్మల్ హోపర్స్ అంటే ఇవి రెక్కలు కలిగి అనమాట నార్మల్ గ్రాస్ ఓపర్స్కి వీటికి తేడా ఉందనమాట వీటికి రెక్కలు ఉంటాయి అనమాట ది జెన్సిస్ ఆఫ్ ప్రజెంట్ డిజర్టమ్ లోకస్ట్ అప్సెర్చ్ లైస్ ఇన్ ద ముకును అండ్ లుబానమ్ సైక్లోన్ స్టామ్స్ దట్ స్ట్రక్ ఆ ఒమెన్ అండ్ ఏమెన్ రెస్పెక్టివ్లీ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటే మనం ఇప్పుడు చెప్పుకునే ఈ యొక్క ఈ డెజర్ట్ లోకల్ స్టా అనేవి ఈ యొక్క మిడతలు అనేవి ఇప్పుడు బాగా పెరిగినాయి అంటే మెకినో అండ్ లుబెన్ అనే ఈ యొక్క సైక్లో స్టామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒమన్లో ఎమన్లో అనమాట రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి ఇవి మొదలైనా అనమాట దీస్ ఆ స్టామ్స్ ఆ టండర్ లార్జ్ డిసర్ట్ ఏరియాస్ ఇన్ రిమోట్ పార్ట్స్ ఆఫ్ ద సదర్న్ అరేబియన్ పెనుసులర్ అంట్ లేక్స్ అమ్ ద అలోడ్ టు ప్రీడమ్ అన్డిటెక్టెడ్ ఎక్రాస్ మల్టీపుల్ జనరేషన్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఇక్కడ బాగా డెజర్ట్లో ఈ యొక్క వానలు కొరవటం వల్ల ఆ సౌదన్ అరేబియన్ ప్లన్సులనేది పూర్తిగా కూడా ఈ చిన్న చిన్న లేకులతో నిండిపోయింది అనమాట సో అప్పుడు అక్కడ బాగా ఆ యొక్క పురుగులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గ్రాస్ ఓపర్స్ అనేవి అక్కడ బాగా పెరిగి మల్టిపుల్ జనరేషన్ వరకు ఎవరు గుర్తించలేదు అన్నమాట ఈ పెరిగేదాకా సో దీనికి సంబంధించి ఈ లోకల్ సంబంధించింది ఇది ఏంటి అంటే ఒక నూట యాభై కిలోమీటర్ల వరకు పర్ డే ప్రయాణిస్తుందని ఎక్కువగా జూన్ జూలై మంత్లో బాగా ఉంటాయని ఇవి ఒకసారి రోజుకి ఏంటంటే ఒక పురుగు పూర్తిగా ఆహారాన్ని ఒక మొత్తం ఒక చెట్టును మొత్తం కూడా తినగలిగే శక్తి ఉంటుంది అనమాట ఇవి చాలా తొందరగా తిన తింటే తింటాయి అనమాట ఆహారాన్ని సో దీనివల్ల ఏమవుతుందంటే పంట అనేది నాశనం అవుతుంది ఈ యొక్క ఫుడ్ షార్టేజ్ అనేది ఏర్పడుద్ది అనమాట ఇలాంటి లోకల్స్ అనేవి ఇండియాలో కూడా ఉన్నాయి దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నెక్స్ట్ స్టిక్ట్ వర్సెస్ అబ్జల్యూటమ్ లయబిలిటీ ప్రిన్సిపల్ అంటే ఈ యొక్క స్టిక్ట్ అబ్జల్యూట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట లయబిలిటీ ప్రిన్సిపల్స్ కింద అంటే ఏదైనాటువంటి ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు దానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటారనమాట నష్టపరిహారం కావచ్చు లేకపోతే ఆ చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ కావచ్చు దానికి సంబంధించి వీళ్ళు కంపెనీ దగ్గర నుంచి డిమాండ్ చేస్తారు అనమాట గవర్నమెంట్ అనేది సో దానికి సంబంధించి ఒక చట్టం అనేది ఉందన్నమాట స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ఒకటి అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అనేవి రెండు చట్టాలు ఉన్నాయి అన్నమాట స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అబ్సొల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం రీసెంట్లీ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫౌండ్ ఎల్జీ పాలిమర్స్ ప్రైమ్ ఫేసియా లైబుల్ అండర్ ద స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ఫర్ ద వైజాగ్ గ్యాస్ లీక్ అంటే ఇప్పుడు ఈ యొక్క రీసెంట్గా ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎల్జీ పారిమర్స్ని దాన్ని ప్రధాన నిందితుడిగా చేస్తూ అంటే వాళ్ళని నిందితుడుగా చేస్తూ స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ కింద వైజాగ్ గ్యాస్ లీక్ అయిందని పెట్టారనమాట హౌ ఎవర్ అకార్డింగ్ టు ద లాయర్స్ ద టర్మ్ అబ్జల్యూటమ్ లయబులిటీ ప్రిన్సిపల్ షుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్స్టెడ్ అంటే ఇక్కడ స్టిక్ట్ అంటే దానికి స్టిక్ట్ అనేదాన్ని వాళ్ళు స్టిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అనేది వాళ్ళు యూజ్ చేశారనమాట కానీ లాయర్స్ ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దాన్ని స్టిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్గా చూడకూడదు అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్గా చూడాలి అని చెప్పేసి అక్కడ లాయర్ల ఉద్దేశం అనమాట కీ పాయింట్స్ ఏంటో చూద్దాం ఈ యొక్క ఎన్జిటిలో ఉండే కీ పాయింట్స్ ఏంటో చూద్దాం స్టిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అంటే ఏంది అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అనేది చూడాలి చాలా ఇంపార్టెంట్ అండి మనకు సంబంధించి ఖచ్చితంగా చూడండి మీరు చదవండి మళ్ళీ ఒకసారి దా గ్రీన్ నేషనల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జిటి డైరెక్టెడ్ ద కంపెనీ టు డిపాజిట్ అండ్ ఇంటర్ ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ ఫిఫ్టీ క్రోర్ రూపీ అండ్ ఫార్మ్డ్ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటే ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ యొక్క డైరెక్షన్స్ ప్రకారం ఏంటంటే కంపెనీ అనేది ఒక యాభై కోట్ల రూపాయలు అనే దాన్ని వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఏర్పాటు చేసి దాంతోపాటు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలి దీని గురించి నిజ అంటే నిజా నిర్ధారణ చేయడం కోసం ఒక కమిటీని అనేది తయారు చేయాలని చెప్పేసి ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యూట్ అనేది వాళ్ళు డిమాండ్ చేస్తానన్నమాట ద యూజ్ ఆఫ్ ద టర్మ స్ట్రిక్ట్ లయబిలిటీ హ్యాస్ బీన్ క్వశ్చన్డ్ బై ద లాయర్స్ బికాజ్ ఇట్ వాజ్ మేడ్ రిడెండెంట్ ఇన్ ఇండియా బై ద సుప్రీం కోర్ట్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఈ యొక్క డా లాయర్లు అందరూ కూడా క్వశ్చన్ చేస్తారన్నమాట స్ట్రిక్ట్ లయబిలిటీ అనే దాన్ని మీరు ఎందుకు పెట్టారు అనే దాని మీద క్వశ్చన్ చేశారన్నమాట ఇది సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇచ్చిన తీర్పులో ఇది అంటే ఉపయోగపడే దానిలాగా అంటే రెండేంటంటే ఏంటంటే అధికంగా ఉంది పనికిరాని ఒక విధంగా అంటే ఒక పదంగా దీన్ని చూశారు అని చెప్తున్నాను అనమాట స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం అండర్ ఇట్ ఎపార్టీ కంపెనీ ఈజ్ నాట్ అ లయబుల్ అండ్ నీట్ నాట్ అ కాంపన్సేషన్ ఇఫ్ ఏ హజార్ డియర్ సబ్స్టాన్స్ ఎస్కేప్స్ ఇట్స్ అ ప్రిమీసెస్ బై యాక్సిడెంట్ ఆర్ బై యాన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఫోర్స్ మెజోర్ అమాంగ్ అదర్ కం అదర్ సర్కమ్స్టెన్సెస్ అంటే ఈ యొక్క చట్టం కింద అంటే ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే ఒక పార్టీ కావచ్చు కంపెనీ కావచ్చు వాళ్ళకి ఎటువంటి దాని యొక్క బాధ్యత అనేది ఉండదు అంటే వాళ్ళు ఎటువంటి కాంపన్సేషన్ అంటే యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికి సంబంధించిన డబ్బు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి హజార్యస్ సబ్స్టెన్స్ అంటే ఇప్పుడు మనం స్టైరీన్ అనే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ వాయువు అనేది యాక్సిడెంటల్గా కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఈ యొక్క మానవ తపిితం కాకుండా ఈ యొక్క ప్రకృతి విపత్తు అంటాం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే ప్రకృతి విపత్తు వల్ల కానీ ఏవైనా ప్రమాదం జరిగితే ఆ కంపెనీకి కానీ ఆ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం ఉండదనమాట వాళ్ళు దేనికి దాని బాధ్యులు కాదు వాళ్ళు ఎటువంటి కాంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం లేదనమాట ఇది స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ప్రకారం అబ్జల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అనే చూద్దాం అండర్ ఇట్ ఏ పార్టీ ఆర్ కంపెనీ ఈఏ హజార్ఎస్ ఇండస్ట్రీ కెనాట్ క్లెయిమ్ ఎనీ ఎగ్జంప్షన్ ఇట్ హీ టు మ్యాండేటరీ పే కాంపన్సేషన్ వెదర్ ఆర్ నాట్ ద డిజాస్టర్ వాజ్ అమ్ కాజర్ బై ఇట్స్ అ నెగ్లిజెన్స్ అంటే ఈ యొక్క అబ్జల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ కింద ఏంటి అంటే ఏ పార్టీ అయినా సరే కంపెనీ అయినా సరే ఇలాంటి హడా హజార్ఎస్ ఇండస్ట్రీలు అనేవి ఏదైతే ఈ యొక్క క్లెయిమ్ చేయటంలో ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వటం అనేది కుదరదు అది ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు అనేది కంపెన్సే అంటే కంపెన్సేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సిందే అంటే ఈ యొక్క డిజాస్టర్ అనేది వాళ్ళ యొక్క నెగ్లిజెన్సీ వల్ల కనుక జరిగితే వాళ్ళు ఖచ్చితంగా దానికి నష్టపరిహారం అనేది చెల్లించాలి అని చెప్పేసి ఈ అబ్జల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అనమాట ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ టెన్ ఇన్కార్పొరేట్ ద అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది రెండు వేల పది పదిలో యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ కింద ఈ యొక్క దాన్ని అంటే అబ్జల్యూట్ లయబిలిటీ అనేది తీసుకొచ్చిందనమాట సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ద యాక్ట్ మ్యాండేట్స్ ద ట్రిబ్యునల్ షుడ్ అప్లై ద అబ్జల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ఈవెన్ ఇఫ్ ద డిజాస్టర్ కాజ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అంటే సెక్షన్ పదిహేడు కింద ఏం చెప్తున్నారంటే ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ అనేది ఈ యొక్క లయబిలిటీ ప్రిన్సిపల్ అనే ఆయన అప్లై చేయొచ్చు అనమాట అది ఒకవేళ యాక్సిడెంట్గా జరిగినప్పటికీ ఒక ఈ డిజాస్టర్ అనేది పొరపాటున మానవ తప్యత కాకుండా యాక్సిడెంటల్గా జరిగినప్పుడు కూడా దీన్ని అబ్జల్యూట్ లయబిలిటీ కింద పెట్టే అధికారం అనేది ఆ ట్రిబ్యునల్కి ఉందన్నమాట ఈ హజార్టియస్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ అ లైబుల్ ఈవెన్ ఇఫ్ ద డిజాస్టర్ ఈజ్ యాన్ యాక్సిడెంట్ అండ్ నాట్ కాజ్డ్ బై ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద కంపెనీ అంటే ఇది యొక్క ప్రమాదకరమైనటువంటి వాయువు ఏది డిజాస్టర్ అయినప్పుడు ఆయన యాక్సిడెంట్లో వచ్చిన అంటే మానవుడి యొక్క యొక్క నెగ్లిజెన్సీ కానీ అంటే కంపెనీ యొక్క నెగ్లిజెన్సీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు అనేది పే చేయాలన్న కాంపెన్సేషన్ అనేది పే చేయాలన్నమాట ఇది దీనికి సంబంధించి ముఖ్య అంశాలు నెక్స్ట్ దానికి కమిటీ కూడా దానికి సంబంధించిన కమిటీ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ హెలికాప్టర్ మనీ ఈ హెలికాప్టర్ మనీ అనేది యాక్చువల్గా తెలంగాణ సీఎం అయినటువంటి కే అంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆయన కె చంద్రశేఖరరావు దీని గురించి చెప్పాడనమాట అది అందుకే దీని రీసెంట్లీ న్యూస్కి వచ్చింది అనమాట రీసెంట్లీ ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ సజీష్ ద హెలికాప్టర్ మనీ కెన్ హెల్ప్ స్టేట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎకనామిక్ కమ్ చావర్స్ క్రియేటెడ్ బై కోవిడ్ నైన్టీన్ పెండమిక్ అంటే కోవిడ్ నైన్టీన్ పెండమిక్ వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైన చావోస్ అంటే ఏంటంటే గందరగోళం అనమాట ఈ ఆర్థిక పరమైన గందరగోళం నుంచి మనం బయటపడాలి అంటే హెలికాప్టర్ మనీ అనేది అవసరం అంటే హెలికాప్టర్ మనీ అంటే ఈ యొక్క ఏదో ఎగురుతూ వస్తున్న మనీయో లేకపోతే గాలిలోంచి ఇస్తురేస్తున్న మనీ అనేది కాదు

అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క కొత్త ఈ యొక్క మానిటరీ పాలసీ అనమాట అంటే ఈ యొక్క ఎప్పుడైనా సరే ఎకానమీని తిరిగి పునరుద్ధరింపజేయడానికి తీసుకొచ్చే ఒక కొత్త విధానం అనమాట దీని ప్రకారం ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది మనం ఈ నోట్లనేది అచ్చు ముద్రించాలి ఆ ముద్రించిన తర్వాత ఏంటంటే పబ్లిక్ ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ చేతుల్లో డబ్బులు పెరిగిపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు వస్తువులు కొనడానికి కోసం సేవలు కొనడానికి కోసం వస్తారు సో దానివల్ల ఏమవుతుంది ఈ యొక్క వస్తు సేవలు అనేవి పెరిగిపో అంటే సో సేవల యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది డబ్బు మనం ఎప్పుడైతే డబ్బులు పెట్టడం వల్ల సో డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ సైకిల్ అనేది ఫామ్ అవుతుందని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట అండర్ సచ్ ఏ పాలసీ ఏ సెంట్రల్ బ్యాంక్ డైరెక్ట్లీ ఇంక్రీస్ ద మనీ సప్లై అడా వయ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ ద న్యూ క్యాష్ టు ద పాపులేషన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ బూస్టింగ్ ద డిమాండ్ అండ్ ఇన్ఫ్లేషన్ అంటే సెంట్రల్ బ్యాంక్ అనేది డబ్బులు సప్లై చేస్తే గవర్నమెంట్ అనేది డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట దీనికోసం ఈ యొక్క బూస్టింగ్ డిమాండ్ అండ్ ఇన్ఫ్లేషన్ని బూస్ట్ చేయడం కోసం సో ఇది మామూలుగా ఎవరు ఫస్ట్ దీన్ని ఉపయోగించారంటే అక్కడ అమెరికాకు చెందినటువంటి ఎకనమిస్ట్ అయినటువంటి మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్ అనే అతను ఫస్ట్ దీన్ని ఉపయోగించాడు అనమాట బేసికల్గా ఏం చెప్పాడు అంటే ఈ యొక్క డ్రాపింగ్ మనీ ఫ్రమ్ ద స్కై అంటే హెలికాప్టర్ మనీ అంటే ఏంటంటే పై నుంచి ఆకాశం నుంచి పడేయటం అని చెప్పాడమంటే ఫ్రీ ఫాలింగ్ అంటే డబ్బులు ఫ్రీగా ఇచ్చేయడం అనమాట డిఫరెన్స్ బిట్వీన్ హెలికాప్టర్ మనీ అండ్ క్వాంటిటేటివ్ ఈజీయింగ్ హెలికాప్టర్ మనీకి క్వాంటిటేటివ్ ఈజీయింగ్కి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం హెలికాప్టర్ మనీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ క్వాంటిటేటివ్ ఈజీయింగ్ అంటే ఈ హెలికాప్టర్ మనీ అనేది మనకు కన్ఫ్యూషనే ఉండదు క్వాంటిటేటివ్ ఈజియింగ్ కింద మనకు కన్ఫ్యూషన్ ఉండదు బికాస్ బోత్ ఏమ్ టు బూస్ట్ అమ్ కన్జ్యూమర్స్ పెండింగ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ఫ్ల్యుయేషన్ అంటే దీనికి ఎందుకని ఈ రెండు కూడా దేనికోసం ఉపయోగిస్తారు అంటే ఈ యొక్క స్పెండింగ్ అంటే కన్జ్యూమర్ ఎక్కువగా ఖర్చు చేయడానికి దాంతోపాటు ఇంక్రీజ్ ద ఇన్ఫ్లేషన్ ఆ యొక్క ఏదైతే యొక్క ద్రవ్యోళం ఉందో దాన్ని తగ్గించడం కోసం పెంచడం కోసం అనమాట ఇన్ కేస్ ఆఫ్ హెలికాప్టర్ మనీ కరెన్సీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు పబ్లిక్ అండ్ దెర్ ఈజ్ నో రీపేమెంట్ ఆఫ్ లయబిలిటీ అంటే ఇప్పుడు మనం వీళ్ళు ఈ యొక్క హెలికాప్టర్ మనీ కింద డబ్బులు కన్నా పంచారనుకోండి ఆ పంచిన తర్వాత ఆ ప్రజలనే వాళ్ళు మళ్ళీ ఆ తిరిగిన డబ్బుల్ని చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట ఇప్పుడు మనకు మహిళలు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ చెల్లించాలి ఎప్పటికప్పుడు కానీ హెలికాప్టర్ మనీ కింద డబ్బులు పే చేస్తే ఎప్పటికీ చెల్లించాల్సిన అవసరం లేదనమాట యాజ్ ఇన్ కేస్ ఆఫ్ అమ్ క్వాంటిటేటివ్ సీజింగ్ ఇట్ ఇన్ ద యూజ్ ఆఫ్ ప్రింటెడ్ మనీ బై సెంట్రల్ బ్యాంక్ టు బై గవర్నమెంట్ బాండ్స్ హియర్ ద గవర్నమెంట్ హ్యాస్ టు పే బ్యాక్ ఫర్ ద దట్ ద సెంట్రల్ బ్యాంక్ బైస్ అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క క్వాంటిటేటివ్ ఈజింగ్ కింద ఏంటి అంటే గవర్నమెంట్ అనేది కొన్ని బాండ్స్ అనేవి ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ దగ్గర తనఖా పెట్టి ఆ డబ్బుల్ని ప్రింటెడ్ మనీని తీసుకుంటాయి అనమాట ఆ ప్రింటెడ్ మనీని తీసుకున్న తర్వాత ఆ డబ్బుని ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనేది సెంట్రల్ బ్యాంక్ ఖచ్చితంగా మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇప్పుడు మనకు ఈ యొక్క బెనిఫిట్స్ చూద్దాం హెలికాప్టర్ మనీ వల్ల బెనిఫిట్స్ ఏంటి హెలికాప్టర్ మనీ వల్ల ఇష్యూస్ ఏంటో చూద్దాం బెనిఫిట్స్ ఆఫ్ హెలికాప్టర్ మనీ ఇట్ డస్ నాట్ రిలే ఆన్ ఇంక్రీజ్డ్ బారింగ్ టు ఫ్యూయల్ ద ఎకానమీ విచ్ మీన్స్ దట్ ఇట్ డెంట్ క్రియేట్ మోర్ డెబిట్ అంటే ఇదేంటంటే ఈ యొక్క బారోయింగ్స్ అనేవి అంటే అప్పులు పెరగనీయకుండా ఈ ఎకానమీ అనేది అభివృద్ధి పరుస్తుంది అనమాట దాంతోపాటు వాళ్ళు ఏంటి అంటే రాబోయే కాలంలో తర్వాత అప్పులు పే చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు తిరిగి పే చేయాలన్న భయం లేదనమాట ఇట్ బూట్స్ స్పెండింగ్ అండ్ ఎకనమిక గ్రోత్ మోర్ ఎఫెక్టివ్లీ ధ్యానం క్వాంటిటేటివ్ ఈజింగ్ బికాస్ ఇట్ ఇటు ఇంక్రీజెస్ అగ్రిగేట్ డిమాండ్ ద డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇమీడియట్లీ అంటే ఈ యొక్క బూస్ట్ అనమాట అంటే ఎకనామిక్ గ్రోత్ కోసం ఈ యొక్క స్పెండింగ్ మనీని స్పెండ్ చేయడం అనేది ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ కన్నా ఇది బెటర్ అనమాట ఎందుకంటే క్వాంటిటేటివ్ ఈజీయింగ్లో మళ్ళీ మనం డబ్బులు అనేవి త్రీ పే చేయాలి ఇక్కడ పే చేసే అవకాశం లేదు కాబట్టి అవసరం లేదు కాబట్టి పూర్తిగా వీళ్ళు ఏం చేస్తారని డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టడానికే ప్రతి ఒక్కళ్ళు మొగ్గు చూపుతారనమాట ఇష్యూస్ విత్ ద హెలికాప్టర్ మనీ ఈ యొక్క హెలికాప్టర్ మనీ వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం ఈ డజనాట

టు కవర్ ఇన్ఫ్లేషన్ అంటే ఇది ఇంకా పూర్తిగా మన ద్రవ్యోబణి పెంచే విధంగా ఉంటుంది అనమాట ఇటు డైవ్ డి వ్యాల్యూ ద కరెన్సీ ఇన్ ద ఫో ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ సో దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క రూపాయి మార్కం విలువ అనేది తగ్గిపోద్ది అనమాట ఈ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో పూర్తిగా ఈ యొక్క రూపాయి మార్క విలువ అనేది తగ్గిపోద్ది అనమాట నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి రిలైవెన్స్ ఆఫ్ హోమ్ కన్సోల్ బాండ్స్ ఏమిడ్ కోవిడ్ నైన్టీన్ అంటే కోవిడ్ నైన్టీన్ మధ్యలో ఈ యొక్క కన్సోల్ బాండ్స్ అనేవి ఈ బాండ్స్ అనే వాటిని ఉపయోగిస్తున్నారు అనమాట అంటే ఎందుకోసం ఈ యొక్క ఎకానమీని స్టిమ్యులెస్ చేయడానికి సంబంధించింది అనమాట ది కోవిడ్ నైన్టీన్ పెండమిక్ అండ్ ఆ కాన్సిక్వెన్షియల్ నేషనల్ లాక్డౌన్ ఇన్ ద కంట్రీ హ్యాజ్ అ ఏ క్రేవ్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ అంటే ఈ యొక్క కోవిడ్ నైంటీన్ వల్ల ఈ యొక్క కాన్సిక్వెన్స్ దానికి సంబంధ అంటే దానికి సంబంధించిన యొక్క జరిగిన పరిణామ పర్యవసానాల వల్ల ఈ లాక్డౌన్ అనేది మన భారతదేశం అనేది ఏర్పాటు చేసింది ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఇండియన్ ఎకానమీ మీద పడింది అనమాట కన్సిడరింగ్ ద ఎబర్ సినారియో ద లార్జ్ స్టిమ్లస్ నీడ్స్ టు బీ ఇంట్రడ్యూస్ బై ద గవర్నమెంట్ టు పుల్ బ్యాక్ ద ఎకానమీ వేర్ ద రిక్వైర్డ్ స్టిములస్ ఆమ్ విల్ ఎక్సీడ్ ద కరెంట్ రెవెన్యూ రెసిపెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ యొక్క లార్జ్ స్టిమ్యులస్ అనేది ఇప్పుడు అవసరం అనమాట ఎందుకని ఇప్పుడు గవర్నమెంట్కి అనేది అంటే రావాల్సిన ఆదాయం కన్నా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట పెరిగిపోయిందనమాట సో దీనికోసం ఏం చేయాలా మళ్ళీ దీన్ని పునరుద్ధరించే విధంగా అభివృద్ధి చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలా ద యాన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ కన్సోల్ బాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ ద గవర్నమెంట్ టు ఫండ్ ద స్టిమ్యులస్ అంటే ఇప్పుడు కన్సోల్ బాండ్ అనేవి ఒక బాండ్స్ అనమాట ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడడానికి గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చే ఇవి ఈ యొక్క బాండ్స్ అనమాట అసలుకి దీనికి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఇన్ ద బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ బిఫోర్ ద పెండెమిక్ ఇండియా ప్రొజెక్టెడ్ ఏ డిఫిసిట్ ఆఫ్ రూపీస్ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్ క్రోర్ అంటే మన భారతదేశంలో ఈ పెండమిక్ రాకముందు ఈ వ్యాధి రాకముందు మన బడ్జెట్లో రెండు పాయింట్ సారీ ఏడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల రూపాయలు అనేవి మనకి ఏంటంటే లోడ్ బడ్జెట్ అనేది కనపడింది అనమాట ఫర్దర్ ద ఫైనాన్షియల్ డిసి డిఫిసియేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ బై ఏ వైడ్ మార్జిన్ డ్యూ టు రెవెన్యూ షింకేజ్ ఫ్రమ్ ద ఈ అప్కమింగ్ డిప్రెషన్ అకంపైండ్ బై ల్యాక్ ఆఫ్ డిజన్వెస్ట్మెంట్ అంటే తర్వాత రోజుల్లో ఏమైంది ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఏమైందంటే ఈ రెవెన్యూ అనేది మనకు చాలా వరకు తగ్గిపోయిందనమాట సో దీంతో పాటు ఇంకా మన భారతదేశంలో పెట్టుబడులు తగ్గిపోవడం వల్ల ఈ ఆదాయం అనేది ఇంకా పూర్తిగా పడిపోయిందనమాట సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది మన భారతదేశానికి ఇంకా ఈ యొక్క ఏది ఆర్థిక లోటు అనేది ఇంకా పెరిగిపోయిందనమాట ఇక నెక్స్ట్ కన్సోల్ బాండ్స్ అనేవి చూద్దాం డిస్క్రిప్షన్ అంటే కన్సోల్ బాండ్ అంటే ఎందు కన్సోల్ బాండ్ ఆల్సో నాన్ యాజ్ అ పర్పల్ బాండ్ ఈజ్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ విత్ నో మెచ్యూరిటీ డేట్ అంటే ఇది బాండ్ ప్రకారం ఏంటంటే ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ అనమాట అంటే మనకు ఆదాయం వచ్చి ఒక సెక్యూరిటీ ఇస్తున్నట్టు విత్ నో మెచ్యూరిటీ డేట్ ఇన్నాళ్ళకి ఈ మెచ్యూరిటీ డేట్ అనేది ఉండదు అనమాట ఇట్ ఈజ్ ఆఫ్ అండ్ కన్సిడర్ ఏ టైప్ ఆఫ్ ఈక్విటీ రెదర్ దాన్ డెబిట్ దీన్ని ఈక్విటీగా మనం కన్సిడర్ చేస్తాం మనం ఈక్విటీలో మనం పెట్టుబడులు పెట్టామంటారు సార్ అలా ఈక్విటీలో పెట్టుబడి పెట్టే విధంగా ఉంటుంది లేదా దీన్ని అప్పుగా మనం చూడమన్నమాట ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ దీస్ బాండ్స్ ఈజ్ దట్ దే పే ఏ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఫర్ ఎవర్ అంటే దీని ప్రకారం ఏంటంటే మనం కొంత మొత్తాన్ని దీంట్లో మనం కనుక దాచుకుంటే వాళ్ళు అసలే ఓకపోయినా కానీ వీళ్ళు ఫర్ ఎవర్ జీవితకాలం వీళ్ళు దాన్ని వడ్డీ కట్టడానికి రెడీగా ఉంటారనమాట అంటే దానికి సంబంధించి వడ్డీ ఇస్తూ ఉంటారు అనమాట ఎవర్ దీస్ బాండ్స్ కెన్ బీ రీడీమ్డ్ ఎట ఇష్యూయర్స్ డిస్క్రిషన్ అంటే ఈ యొక్క బాండ్ అనేవి రీడీమ్ అంటే ఏంటంటే తిరిగి వాళ్ళకి చెల్లించడం అనేది ఈ యొక్క అమౌంట్ చెల్లించడం అనేది ఎవరైతే ఆ ఇష్యూర్ బాండ్ ఇష్యూ చేస్తారో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఆ డబ్బులు వాళ్ళ క్లోజ్ చేసి ఆ ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది ఆపేయచ్చు అనమాట ఇది ఈ యొక్క బాండ్స్ అనమాట దీనికి సంబంధించి మన భారతదేశ గవర్నమెంట్ అనేది ఈ యొక్క బాండ్స్ రిలీజ్ చేయాలని చూస్తామన్నమాట దీనికి సంబంధించి ప్రజలు దాంట్లో పెట్టుబడి పెడితే డైలీ వీళ్ళకి ఇంత ఇన్కమ్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట ఈ అమౌంట్ అనేది నమ్మకంగా ఆదాయం వస్తుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది భారతదేశం యొక్క ఆదాయం పెరుగుతుంది ఇచ్చేవాడికి కూడా బెనిఫిట్ అవుతుందని దీని ముఖ్య ఉద్దేశం అనమాట ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన యొక్క బర్త్డే యానివర్సరీ అనమాట మన సెవెంత్ మేన ఆయన జన్మించాడు ఆయనది వన్ ఫిఫ్టీ నైన్త్ బర్త్ యానివర్సరీ అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ది ఈయన యొక్క ముఖ్య ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం దానికి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ వాజమ్ బార్న్ ఇన్ కలకత్తా ఆన్ మే సెవెంత్ ఎయిటీన్ సిక్స్టీ వన్ హీ వాజ్ ఆల్సో రిఫర్ టు యాజమ్ గురుదేవ్ కవి గురు అండ్ అ అంటే విశ్వకవి అని మనం మనం విశ్వకవి అంటాం వాళ్ళు విశ్వకవి బి అంటారు అనమాట సో ఈయన ఇంకా ఏంటి అంటే బెంగాలీ పోయేట్ నావలిస్టు పెయింటర్ అనమాట ఈయన సంబంధించి ఈయన చాలా వరకు అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ బాగా బాగా ఎలిమినేట్ పర్సన్ అనమాట బాగా డబ్బున్న వ్యక్తి దాంతోపాటు ఎడ్యుకేషన్ ఇష్టం అనమాట యూనివర్సిటీ కూడా స్థాపించాడనమాట నిన్న నైన్టీన్ థర్టీన్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఆ లిటరేచర్ ఫర్ హిజ్ వర్క్ ఆన్ గీతాంజలి గీతాంజలికి సంబంధించి ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేది రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదమూడులో ఇచ్చారనమాట ఇది ఫస్ట్ నాన్ యూరోపియన్ అనమాట అంతవరకు యూరోపియన్ కాని వాళ్ళకి నోబెల్ ప్రైజ్ రావటం అనేది ఇదే ఫస్ట్ అనమాట ఇన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఠాగూర్ వాజ్ అవార్డెడ్ నైట్హుడ్ బై ద బ్రిటిష్ కింగ్ జార్జ్ ఫైవ్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ ఫాలోయింగ్ ద జిన్ బాలాబాగ్ మాసి క్రూ హీ రినౌన్స్ ఈజ్ అ నైట్హుడ్ అంటే ఈ యొక్క జార్జ్ కింగ్ దగ్గర నుంచి జార్జ్ కింగ్ జార్జ్ ఫైవ్ దగ్గర నుంచి ఆయనకు నైట్హుడ్ అనేటువంటి యొక్క అవార్డు అనేది దక్కిందనమాట ఈ యొక్క జరినవాల బాగ్గ ఇన్సిడెంట్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల పదిహేనులోనేమో అవార్డు దక్కింది దానికి ఈ జరినవాలా బాగ్ ఇన్సిడెంట్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరగానే దానిని ఉద్దేశించి ఆయన దానికి బాధ వచ్చింది ఆ నైట్ హుడ్ అనే దాన్ని తిరిగి ఇచ్చేసాడనమాట ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇచ్చేశాడనమాట సో ఇది ఇంకా పాటు ఈయన ఏంటంటే విశ్వభారతి యూనివర్సిటీ అనేది ఈయన ఎస్టాబ్లిష్ చేశాడు తర్వాత మహాత్మా గాంధీకి ఈయన చాలా సన్నిహితులు అనమాట మహాత్మా గాంధీకి మహాత్మా అనే ఒక అంటే ఇచ్చింది ఈయనే అనమాట సో ఈయన చాలా వరకు ఈయన వర్క్స్ అనేవి అనమాట ఈయన మన భారతదేశానికి శ్రీలంకకి నేషనల్ యాంత్రమ్స్ రాశాడు అనమాట సో తర్వాత ఈ యొక్క శ్రీలంక వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు వాళ్ళకు ఈ నేషనల్ యాంథమ్ కూడా శ్రీలంకకు సంబంధించి కూడా కంపోజ్ చేయడం జరిగింది అనమాట ఈయన నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ కోవిడ్ నైన్టీన్ అంటే ఈ యొక్క గోవాలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ రీసెర్చ్ అండ్ ఓషన్ రీసెర్చ్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేది గోవాలో ఉంది ఇది కోవిడ్ నైన్టీన్ సంబంధించి వీళ్ళు ఒక యొక్క ప్రయోగాలు అనేవి చేస్తున్నారు అనమాట డిఫరెంట్ లాబొరేటరీస్లో ఈ సెర్చ్ అనేది జరుగుతుందనమాట ఇది ఎవరి ఆర్గనైజేషన్లో ఉంటుందంటే మినిస్టర్ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ ఇన్ నైన్టీన్త్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో దీన్ని ఏర్పాటు చేశారనమాట ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే గోవాలో ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ మనం చూసుకుంటే ఒలివ్ రెడ్లీ టెర్ట్రైల్స్ అంటే ఈ యొక్క ఒలివ్ అనే యొక్క జాతి చెందినటువంటి ఈ యొక్క ఏవైతే తాబేలు అనేది వాటి యొక్క అంటే అవి అనమాట ఆ గుడ్లు అనేది అంటే వాటికి పూర్తిగా ఏంటంటే వాడు పునరుత్పత్తి చేసే సమయం అనమాట ఇది ఇది ఎక్కడంటే ఒరిస్సా తీరంలో ఎక్కువగా మనకు కనపడుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించి మనం టూ డేస్ నుంచి ఆర్టికల్స్ చూస్తూనే ఉన్నాం అనమాట మాస్ హెచ్చింగ్ ఆఫోమ్ ఒలివ్ రెడ్లీ టెట్రైల్స్ హ్యాజమ్ బిగ్ అండ్ ఎట్ అ ఒడిస్సా రుషుకుల్య రాఖరి నియర్ గంజాం డిస్టిక్ గంజాం డిస్టిక్లోని ఒడిశాకు సంబంధించిన గంజాం డిస్టిక్లోని ఋషికలియ రాకరి అనే ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఈ ఒలవ్ రెడ్లీ టెటైల్స్ అనేవి బాగా అంటే వాటి పొదుగుతున్నాయి అన్నమాట ద కోస్ట్ ఆఫ్ ఒడిశా ఇన్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఆఫ్ మాస్ నెస్టింగ్ సైట్ ఫర్ ద ఒలివ్ రెడ్లీ ఫాలోడ్ బై కోస్ట్ ఆఫ్ మెక్సికో అండ్ కోస్టారైస్ కోస్టారికా అంటే ఇప్పుడు ఈ యొక్క రెడ్లీ ఒలివ్ రెడ్లీకి ముఖ్యంగా మన యొక్క ఒడిసాకి సంబంధించింది ఇది ఒక బాగా పొదకడానికి అంటే వాటికి గూడ్లాగా అనమాట అపో ఆ గుడ్డు పొదకడానికి గూళ్ళు అవకాశం ఉన్న ప్రదేశం అనమాట దాని తర్వాత మెక్సికోకి తర్వాత కోస్టారికా అనే ప్రదేశాల్లో ఈ యొక్క ఒలివ్ టట్రెలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఒలివ్ రెడ్లీ ట్రేల్స్ అనేవి వాటి గుడ్లు అనేవి పెడతాయి అనమాట అక్కడ పొదిగిస్తాయి అనమాట తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక ఓయిల్ రెడ్లీ టట్రెస్ ఆర్ స్మాలెస్ట్ అండ్ మోస్ట్ అబండెంట్ ఆఫ్ ఆలమ్ సీ టట్రేస్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్ అంటే ఇవి చాలా అరుదుగా దొరికేటువంటి యొక్క జాతి అనమాట సో ఇవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట దీస్ టట్రేస్ ఆర్ కార్నివోరస్ అండ్ గెట్ అ దేర్ అేమ్ ఫ్రమ్ దొలివ్ కలర్డ్ ఒలివ్ కలర్ క్యాప్ ఫేస్ అంటే ఈ యొక్క వీటి యొక్క ఒలివ్ అనే ఈ పేరు అనేది ఎలా వచ్చిందంటే వాటి యొక్క క్యాప్ ఫేస్ అనేది మొహం చూడటాన్ని చూస్తే ఆ ఒలివ్ రంగులోనే ఉంటుంది కాబట్టి వాటికి అలాంటివి వచ్చింది అనమాట సో ఇవి ఎక్కువగా కూడా అంటే పసిఫిక్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్లోనే మనకు దొరుకుతూ ఉంటాయి అనమాట ఇవి ఒక చోట నుంచి ఒక చోటకి ఆహారం కోసం లేకపోతే వాటికి మేటింగ్ కోసం అనమాట అంటే వాటి యొక్క అంటే ఈ యొక్క అంటే ఈ యొక్క సంపర్కం కోసం తిరుగుతూ ఉండే అనమాట చోట నుంచి ఒక చోట తిరుగుతూ ఉండే అనమాట సో వీటికి ప్రమాదం దేనివల్ల ఉంది అంటే వీటిని వేటాడతారు అనమాట వీటి యొక్క మాంసం కోసం వాటి యొక్క షెల్ ఏదైతే ఉందో వాటి యొక్క షెల్ కోసం లెదర్ కోసం వాటి యొక్క చర్మం కోసం తర్వాత వాటి గుడ్ల కోసం కూడా వీటిని వేటాడుతూ ఉంటారనమాట సో ఇది యునెస్కోకి సంబంధించిన రెడ్ లిస్ట్లో ఉంది వండ్రబుల్ లిస్ట్లో ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నమాట ఎండేంజర్ స్పీసెస్ లిస్ట్లో ఉందన్నమాట సో ఇది యొక్క ఒలియో టర్టకు సంబంధించి ఒలియో లిట్ టెకి సంబంధించి నెక్స్ట్ వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈ యొక్క వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది మే ఎయిత్ అనమాట నిన్న వరల్డ్ రెడ్ క్రాస్ డే అనమాట దీని గురించి రీసెంట్లీ ద వరల్డ్ రెడ్ క్రాస్ డే వాజ్ సెలబ్రేటెడ్ బై ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐఆర్సిఎస్ ఈ ఐఆర్సిఎస్ అనమాట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది నిన్న ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీని డేని నిర్వహించింది అనమాట వరల్డ్ రెడ్ క్రాస్ డేని నిర్వహించింది అనమాట వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ మే ఎయిత్ అన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హెన్రీ డునాంట్ ఈ హెన్నీ డొనాంట్ అనే యొక్క అతని యొక్క పుట్టినరోజు ఆధారితంగా ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది ఏర్పాటు చేశారనమాట హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఇతను ఎవరు అంటే ఈ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించింది ఇంటర్నేషనల్గా స్థాపించింది ఇతని ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట హెన్రీ డొనాట్ అనే అతని పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి హెన్రీ డొనాంట్ వాజ్ ఆల్సో ఏ రిసిపియంట్ ఆఫ్ ద ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఈయన ఫస్ట్ టైమ్ నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్న వ్యక్తి అనమాట ఎవరు ఈ యొక్క హెన్రీ డొనాంట్ అనే అతను ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద రెడ్ క్రాస్ సొసైటీ బేసికల్లీ టు ఇన్స్పైర్ ఇనిషియేట్ అండ్ ఎంకరేజ్ ఆల్ కైండ్ ఆఫ్ హ్యూమనిటేరియన్ యాక్టివిటీస్ అండర్ ఆల్ టైమ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరినీ కూడా ప్రభావితం చేయాలి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలన్నమాట అంటే దాన్ని ఇనిషియేట్ చేయాలి వాళ్ళని మొదలుపెట్టే విధంగా చూడాలి దాంతోపాటు ఎంకరేజ్ చేయాలి వాళ్ళందరినీ ప్రోత్సహించాలి ఎలాంటి అంశాల కోసం హ్యూమనిటేరియన్ యాక్టివిటీస్ అంటే మానవీయ కోణంలో అంటే మానవీయత విలువల కలిగినటువంటి పనులు చేయడానికి అండర్ ఆల్ సర్ ఆల్ టైమ్స్ అంటే ప్రతిసారి ఎప్పుడైనా సరే ఎట్లాంటి సిచ్యువేషన్లు అయినా సరే ఎట్లాంటి సర్కంస్టెన్స్లో అయినా కానీ వాళ్ళు మానవతా విలువలను మానవతా ధర్మాన్ని పాటించే విధంగా చేసే పనులను ఎంకరేజ్ చేయడం కానీ లేదా మొదలు పెట్టడం కానీ వాటిని ఇన్స్పైర్ చేసే విధంగా ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఉంటుంది ప్రోగ్రామ్స్ కండక్టెడ్ బై ద రెడ్ క్రాస్ సొసైటీ కెన్ బి బ్రాడ్లీ క్యాటగిరైజ్డ్ ఇన్ ఫోర్ పార్ట్స్ ఇంక్లూడింగ్ ద ప్రమోషన్ ఆఫ్ హ్యూమనిటేరియన్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ అంటే హ్యూమనిటేరియన్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడం అనమాట తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ ఏదైనా ఒక చోట విపత్తు అనేది జరిగిందనుకోండి దానికి ప్రతిచర్యలు చేయడం అనమాట తర్వాత డిజ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటే ఎక్కడైనా రాబోయే కాలంలో విపత్తు రాబోతుంది సంభవించబోతుందని మనకు ముందే తెలిసిందనుకోండి దానికి ఎదుర్కోవడానికి సన్నంగా ఉండటం అనమాట నెక్స్ట్ హెల్త్ అండ్ కేర్ ఆరోగ్యానికి సంబంధించి మన యొక్క భద్రతకు సంబంధించి కేర్ ఆ ఆరోగ్యానికి సంబంధించిన భద్రత తీసుకునే అంశాలనే వాటి మీద ఈ నాలుగు అంశాల మీద ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది పనిచేస్తా అనమాట ద రెడ్ క్రాస్ సొసైటీ ఈజ్ బేస్డ్ ఆన్ సెవెన్ ప్రిన్సిపల్స్ నేమ్లీ హ్యుమానిటీ ఇంపార్షియాలిటీ అంటే మానవత్వం హ్యుమానిటీ అంటే ఇంపారిషియాలిటీ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంటే అందరినీ సమానంగా చూసే భావం అనమాట తర్వాత న్యూట్రాలిటీ అన్నా కానీ ఇది కూడా అందరినీ న్యూట్రల్గా నా న్యాచురల్గా చూడటం సమా సమానంగా చూడటం ఇండిపెండెన్స్ అనమాట స్వతంత్రం తర్వాత వాలంటరీ అంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వ్యవహరించడం అంట యూనిటీ అందరూ కలిసి కట్టుగా ఉండటం యూనివర్సాలిటీ అంటే అందరూ కలిసి యూనివర్సాలిటీ అంటే అందరూ ఒకటే అనే భావం ఉండమని ఉండటం అనమాట దీనికి సంబంధించి ఇదే ముఖ్యమైనటువంటి అంశం ఇవ్వండి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్ నాక్స్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్